ఈరోజు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ రోజుల్లో శాసనసభకి ఒక బ్లాక్ డే లాంటిది, ఒక మాయిన మచ్చ. ఈరోజు శాసనసభ శాసనమండలిలో జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళ శాసనమండలిలో జరిగిన అంశాన్ని ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా మీరు విన్నారు. చైర్మన్ గారు నిన్నటి నుంచి ఆయన్ని చట్టం ఏదైతే చెప్తుందో, రాజ్యాంగం ఏదైతే చెప్తుందో, ఏదైతే శాసనమండలికి సంబంధించిన రూల్ బుక్లో ఏది ఉందో ఆ ప్రకారం మీరు చేయండి, మాకు అభ్యంతరంలే. 5 కోట్ల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీకి అధికారం ఇచ్చారు. వైఎస్ఆర్సీ పార్టీకి ఒక విధానం ఉంది, ఆ విధానం ద్వారా మీకు ఇవాళ చట్టాలు తయారు చేసుకోవాల్సిన అవసరాలు ఇవాళ ఉన్నాయి. ప్రధానికానికి ఈ 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన 2 చట్టాలను వచ్చి మేము శాసనసభలో పెట్టాం, శాసనసభలో అంగీకారం పొందింది, శాసనమండలిలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తమ దాన్ని ఆమోదించండి. తమ ద్వారా మీరు అసలు దీన్ని వాయిస్ ఓట్లనే ఆమోదించాలి. ఎందుకంటే శాసనం ఇది 5 శాసనమండలిలో అయిన చట్టాలు శాసనమండలిలో డిస్కషన్ చేయాలి. దానికి ఏదో ఇష్టమా లేదని చెప్పాలి తప్ప, దానికి ఆలస్యం జాప్యం చేస్తే మరి రాష్ట్ర ప్రజానికి ఉంటాలి పరిస్థితులు ఏమిటి, మరి ఆలోచన చేయాలి. ఇవాళ ఆయనే చెప్పారు ప్రతిపక్ష పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వారు ఏదైతే రూల్స్ ఉన్నాయో, నిబంధనలు ఉన్నాయో, నిబంధనలకు అనుగుణంగా చేయలేదు, జాప్యం చేశారు, ఆలస్యం చేశారు, తప్పు చేశారు అని ఆయన నోటితోనే చెప్పారు. అధికార పక్షం మమ్మల్ని అడుగుతుంది, ఈ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనవి, దీన్ని మీరు ఆమోదించండి అడుగుతున్న నేపథ్యంలో ఇవాళ పలు దఫాలుగా సమావేశం పెట్టాను. పెట్టే వారు తప్పు చేశారని చెబుతూ, కానీ నా విచక్షణ తప్పు చేసిన వారికి విచక్షణకి ఎక్కడో అధ్యక్ష, ఇది ఎక్కడో చెప్పండి సోదర, రాష్ట్ర ప్రజలు చూడండి. అది కాకుండా ఇవాళ పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఓకే, ఇవాళ ఆయనమని నేనమని ఈయనమని ఈయనమని అందరం కూడా ఇవాళ ఒక ఏదో పార్టీ చెందినవారమే. నేను ఇవాళ రాష్ట్రంలో మంత్రిని, నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని వాగ్దానం చేస్తాను. దేనికి లోబడుకుంటా, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇవాళ వచ్చి నేను ఆ పదవి తీసుకుంటాను. ఒక్కొక్క సందర్భంలో వస్తున్నది ఘర్షణ వస్తుంది, వచ్చినప్పుడు నా నాయకుడిని నేను ఒప్పించుకుంటాను, ఇది తప్పు ఇది నేను చేయలేను అని చెప్పి ఒప్పించుకుంటాను. కానీ చట్టానికి రాజ్యాంగానికి లోపలి కాకుండా దానికి అతీతంగా చేస్తే అది ఆ జీవితంలో మచ్చగా మిగిలిపోద్ది. ఇవాళ ఆ చైర్మన్కి అతనికి మచ్చగా ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీని మాత్రం రాష్ట్ర ప్రజలు వచ్చి క్షమించరు. కాకపోతే ఓ 10 రోజులు ఆలస్యం అవుతుంది, ఓ 10 రోజులు జాప్యం అవుతుంది, అంతేగాని సాధించేది లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఇది గొడవలు పెట్టు. ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి విచక్షణ అధికారాలు ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి విచక్షణ అధికారాలు, అయితే ఉన్నాయని చెప్పని సభ్యతకి సంస్కారానికి కాకుండా అధికారాలు ఉపయోగించితే, చట్టానికి కాకుండా అది ఉపయోగిస్తే అది సమంజసమా చెప్పని అడుగుతున్నాను. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని కానీ కోరుతున్నాం. మీరందరూ తిరస్కరించారు అతన్ని, అతని విధానాలు తిరస్కరించారు, చంద్రబాబు నాయుడు డబ్బులు తిరస్కరించారు, అతని తాలూకా పరిపాలన ఇబ్బందులు పడ్డ అన్ని వర్గాలు అయిన తిరస్కరించాయి. ఇవాళ మా పట్టం కట్టింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. మేము తీసుకుంటాం ఎన్నో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం తీసుకుంటున్నాం, ఆ కార్యక్రమాలు ముందెళ్తున్నాం. అడుగు అడుగున అడ్డుపడుతూ ఓ పక్క వచ్చి శాంతి భద్రత భంగం కలిగించాలని, శాంతి భద్రతలో ఎక్కువ దగ్గర అల్లగల్లోలు చేయాలని, రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని ఒక దుర్మార్గమైన ఒక రాక్షస ఆలోచనతో మనకందరికి తెలిసి చూసాం. అతను సొంతానికి వచ్చినప్పుడు చంద్రబాబు సొంతానికి వస్తే ఎవరైనా పర్వాలే, ఏమైనా పర్వాలే, కుటుంబమైనా రాష్ట్రమైనా ఏదైనా పర్వాలే, అతనికి ఏమైనా పర్వాలే, ప్రజలకు ఏమైనా పర్వాలే,
ఆయనకి మాత్రం ఉండాలి. ఒక రాక్షస ఆలోచనతో ఆయన తాలూకు పద్ధతి ఉంటుంది. ఇవాళ అలాగే మాకేం సరే ఆ లాబీలో కూర్చొని చూస్తుంటే మాకు అనిపించింది దేనికోసం అంటే రాజ్యాంగానికి వచ్చి తూట్లు పడడానికి, శాసనసభ నిబంధనలకు వచ్చి ఉల్లంఘించడానికి, లేదు జరుగుతున్న పరిణామాల రూల్స్ తీసుకున్న రూల్స్కి వచ్చి అతిక్రమించడానికి, లేదు ఇంకా నీ దోపిడీ కొనసాగడానికి కదా ఆలస్యం చేసింది. ఇవాళ దేనికి నువ్వు ఆలస్యం చేసావు? దానివల్ల ఒరిగేది ఏంటి? ఏమి సాధించడానికి చేసావు? దేనికోసం చేశారు? ఇవాళ నీ పార్టీ వారు వచ్చి చైర్మన్ అయితే పార్టీని వచ్చి ఆ రకంగా ఆలోచన చేస్తే మరి మాకు లేవా ఈ శిక్షణ గారు? కానీ మేము చట్టానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగం పరిరక్షించడానికి మాకు ప్రజలు వచ్చి మాకు ఇచ్చారు. ఇలాంటి దుర్గతమైన ఆలోచన చేస్తామంది దీన్ని పూర్తిగా దీని పరిణామాలు ఖండిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి చంద్రబాబు తాలూకు ఆలోచనని, ఆ పార్టీ తాలూకా దుశ్చర్యల్ని, వాళ్ళతో చేస్తున్న ఈ నీతి మాలిన కార్యక్రమాలని, ఇలాంటి మరి మరి అది అవసరమో అది అనవసరం అనకూడదో కానీ బాధతో చెప్తున్న మాటలు. ఇలాంటి శాస్త్రమైన చైర్మన్ లాంటి వాళ్ళు ఉంటే ఈ వ్యవస్థకి తీరని పెట్టింది. అలాంటి వాళ్ళు ఉంటే ఈ రాజ్యాంగానికి ఇబ్బందులు, అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర తాలూకా అభివృద్ధికి ఇబ్బందులు. ఇవాళ అలాంటి వ్యక్తులు ఉంటే తానంతా తానే చెప్పి ఇది తప్పైందని చెప్పి, ఇది వాళ్ళు చేసిన తప్పని చెప్పి, నాకు విశిక్షణ ఎప్పుడు ఉపయోగించాలి? చట్టాలు తీసిన దగ్గర ఉపయోగించాడు ఏంటి? ఇవాళ ఎవరికైనా రాష్ట్రపతికి ఎంత విశిక్షణ కానీ దేనికి ఇస్తారండి? ఒకటి గురుశిక్ష జరిగితే గురుశిక్షకి ఇస్తారు. ఏంటిది? దేనికోసం నువ్వు ఈ శిక్షణాధికారి ఉపయోగించావు? నీ బాస్ చెప్పాడని, నీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడని నీ నీకు చెప్తే నువ్వు చేస్తావా? ఆయనకైనా సిగ్గుసరం ఉండాలి అక్కడ కూర్చొని అక్కడ నుంచి నడిపించడానికి. మీకైనా ఆ ఆలోచన ఉండాలి, మీ బుద్ధినే ఆలోచన ఉండాలి. ఇది ఎక్కడ చోద్యం ఏంటిది? నేను నాలుగు సభలు చూశాను, పార్లమెంట్లో చూశాను, లేదా రెండుసార్లు మంత్రిగా ఉన్నాను. మరి ఎన్ని సభలు చూసాం? ఎప్పుడు ఇంత ఘోరాన్ని కానీ ఇంత అన్యాయం కానీ ఇలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు చూడాలంటే మళ్ళీ వచ్చి నీతులు చెప్తారు. మళ్ళీ చాచా ఎంత అసహ్యాన్ని ఏం మాట్లాడుకో, చాలా బాధగా ఉంది ఇవాళ ఈ పరిస్థితి చూస్తుంటే. అయినప్పటికీ ఆలస్యం చేయగలరు కానీ చంద్రబాబు నాయుడు మా విధానాన్ని మా పరిపాలన మాత్రం అడ్డుకోలేడు. విశిక్షణ అధికారాలు కానీ ఉపయోగిస్తే ఒక్క నిమిషం కూడా వారు రాజకీయాలు చేయలేరు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజలు అది పక్కన లేరు, ప్రజలు చీకుంటారు. ఈ రాష్ట్రాన్ని సైన్యానికి కొని వాళ్ళు ఆలోచన చేశారు. ఇది వాస్తవం, ఇది కాదా? మీ ఏం తప్పు చేశారు చెప్పమనండి. ఏ రకంగా వాళ్ళు వచ్చి ఇవాళ దాన్ని ఆమోదించారు? అందుకని ఏదేమిటి కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయానికి, వారు ఏదైతే ఈ రాష్ట్ర 13 జిల్లాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన తీసుకున్న ఏదైతే ఉందో, వారు ఏదైతే ఈ 5 కోట్ల మందికి మరి సంక్షేమ అభివృద్ధి చేయాలని చూస్తున్నారో, తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి మీ అందరూ ఆయనతో పాటు దీన్ని ఐదు కొరకు ఇలాంటి దుశ్చర్యలు మరి అవలంబిస్తూ దుర్మార్గం ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు చర్మకేతం పడే వరకు కూడా నిద్రపోమనే విషయాన్ని మరి మనం చేస్తున్నాం. కౌన్సిల్లో సంఖ్య తక్కువ సంఖ్య ఎక్కువ అనే ఇక్కడ సమస్య కాదు. ఇంకో విషయం కూడా చెప్పడం మర్చాను. ఆయన వచ్చి సెలెక్ట్ కమిటీ అన్నారు, మరి అడగాలి కదా సభ్యులు, మరి మాకు డివిజన్ అడగాలి కదా, ఎంతమంది దాన్ని ఆమోదిస్తున్నారు ఎంతమంది కాదని అడగాలి కదా. మీ మా పక్క వచ్చి మాకు కావాలి అడుగుతున్నాం కదా, మాకు డివిజన్ కావాలని అడుగుతున్నాం కదా. మేము మరి డివిజన్ చేయాలి కదా, లెక్కెట్టాలి కదా, లెక్కడికంటే ఏ రకంగా వెళ్ళిపోతాడు ఆయన, ఏ రకంగా అక్కడ నుంచి పారిపోతాడు? అంటే సెలెక్ట్ కమిటీ అని చెప్పేశారంటే అయిపోయిందా? అంటే అది ప్రొసీడింగ్స్ అయిపోయావా? దానికి ఇంక లేదా? తప్పైందని చెప్తూ మరి ఎవరు దీన్ని సమర్థిస్తారు, ఎవరు సమర్థించలేదు అనే విషయం కూడా చూడకుండా అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్ తీసుకున్నారు. ఫ్లోర్ లీడర్ తాలూకా ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆయనే చెప్పాడు
ఫ్లోరిడా రిపోయింట్ తీసుకున్నప్పుడు వారు చైర్మన్ కాదు, చైర్మన్ నోటితోనే చెప్పారు. ఏమని? కమ్యూనిస్టులు, బీడీఎఫ్ కదా వారు, బీజేపీ, పీడీఎఫ్, బీజేపీ, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్, దాంతోపాటు అధికార పార్టీ అందరూ కూడా దీన్ని రూల్ ప్రకారం వెళ్ళాలని చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒకటే వ్యతిరేకిస్తుందని చెప్పారు. మీ నోటితోనే చెప్పారు కదా, చెప్పినప్పుడు మరి సంఖ్యాబలం చూడాలి కదా, చూడకండి ఏ రకంగా మీరు రేపటికి వాయిదా వేసుకొని వెళ్ళిపో వాయిదా అనుకుని వెళ్ళిపోతారు, ఏ రకంగా వెళ్ళిపోతారు. దాని ఆలోచన చేస్తాం, ఇవన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా అవన్నీ ఆలోచన చేస్తాం. కానీ జరిగిన చర్య, జరిపించిన చర్య, అటు చంద్రబాబు నాయుడు, ఈ స్పీకర్, ఈ చైర్మన్ ఇద్దరు కూడా చరిత్రలో చరిత్రహీనులుగా శాసనమండలి జరిగిన ఈ రోజు జరిగిన ఈ పరిణామాలకి ఒక బ్లాక్ డేగా మీరు ఎప్పుడు చిరస్తాగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇందులో ఇంకో మాట లేదు. అవన్నీ కూడా ఇప్పుడు మండలి వద్దు, ఈ వ్యవహారం ఇది మా ముందు, ఇది కాదు సమస్య. మా తాలూకా ప్రయారిటీ ఈ బిల్స్ని పాస్ చేయాలి, 5 కోట్ల మందికి మంచి చేయాలి, 13 జిల్లాలు అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయినా వెనక్కి తీసుకెళ్ళిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, అప్పుల నుంచి ఏమి రావాలి, ప్రజాస్వామ్యం ఏ రకంగా పరిరక్షించాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతని ఏ విధంగా కట్టడి చేయాలి, శాంతి భద్రతను కొనసాగించాలి, అందరికీ మంచి పరిపాలన ఇవ్వాలి అనేది మా ముందున్న సమస్య, ఛాలెంజ్. సరే అవన్నీ కూడా రేపు మాట్లాడతామండి. ఇంకా అంతవరకు రేపు సెలబ్రేషన్ వెళ్తాదా లేదా, డివిజనే జరగలేదు, ఇది ప్రాసెసే జరగలేదు, అది ఏమవుతుందా అనేది రేపు దాని గురించి మాట్లాడదాం. అంతే కదా, కేసులు సమస్యలు అవన్నీ కూడా తర్వాత, అసలు ఈ ప్రాసెస్ అయిందా లేదని చూసిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆలోచిద్దాం. ఓకే.